ఫ్రెండ్స్, వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు, ఎక్కువ వేడి లేవు, గోరువెచ్చని నీళ్ళు. ఇప్పుడు దీంట్లో ఈ చెరువు చేపలు వేసేద్దాం. ఇలా తలకాయలు తోకలు తీసేసాను, చూడండి వెటికి లేవు. ఇట్లుండే తలకాయలు తోకలు అనేవి నేను తీసేసాను అన్నమాట. తీసి వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా గోరువెచ్చని నీళ్ళు వేసేసి కొద్దిగా ఉప్పు వేసామంటే ఒక 5 నిమిషాలకి మొత్తం ఉండే డస్ట్ అంతా బాగా వచ్చేస్తుంది అనమాట. ఆ చెరువు చేపలు కొన్నే ఉన్నాయి, అందుకని కొన్ని మెత్తాలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మనం క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం వేడి ఉన్నాయి, కొద్దిసేపు ఒక 5 నిమిషాలు నుండి వచ్చేసాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. టమాటా ముక్కలు కోసి మిక్సీ జార్లో ఇలా జ్యూస్ లాగా వేసేసానమాట. ఫ్రెండ్స్, మనం వేడి నీళ్ళల్లో చేపలు వేసాం కదా, ఇక చాలా మురుగ్గా ఉన్నాయి కదా, చూడండి ఇంకా మురుగ్గానే ఉన్నాయి. చెరువు చేపలు మెత్తాలు 2 వేసాను. ఇప్పుడు చూడండి మురికి ఎలా వెళ్తుందో. ఏం లేదు, ఇలా వేస్తే చాలు. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి ఒక 5-10 నిమిషాలు ఉన్నిచ్చేస్తే చూడండి ఎంత మురికి ఎలాగొచ్చేస్తుందో. చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బాగా వీటి పైన ఉండే మురికి అంతా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది. అలాగా వేడి నీళ్ళు వేసి ఉప్పు వేసి కొంతసేపు ఒక 5-10 నిమిషాలు వేడి మరీ తెల్ల నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు అంటే మనం చేయి పెట్టగలిసే కొంచెం వేడి అని అంత అట్లా వాడతాం కదా, అట్లాగనమాట గోరువెచ్చని నీళ్ళు అంటారే. కొద్దిగా వేడి ఉండాలి, మరీ తెల్లే నీళ్ళు కాదు, మరీ చల్లగా కాదుకుండా కొంచెం అట్లా చేయి మనం స్నానానికి వాడతాం కదా, అంత వేడి ఉన్నా చాలు. చూడండి ఇంకేం లేదు, అది వేసేసాము ఒక 5-10 నిమిషాలు ఇచ్చేసి దాంట్లో నీళ్ళల్లో ఇలా 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 అనేసాం అనుకోండి, మొత్తం చూడండి ఎంత గలీజు మురికి నీళ్ళు, అదంతా క్లీన్గా వచ్చేస్తుంది. అనేసిన తర్వాత మనం ఇంకా మంచి నీళ్ళల్లో నీట్గా కడిగేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ మురికి నీళ్ళన్నీ బాగా 4-5 సార్లు కడిగేసి మంచి ఫ్రెష్ నీళ్ళల్లో వేసాను. చూడండి మొత్తం క్లీన్గా అయిపోయింది చేపలు. ఇలా మెత్తాల్లో ఇసుకుంటుంది, అవన్నీ ఇలా ఎక్కువ సార్లు కడగడం వల్ల ఆ ఇసుక అంతా వెళ్ళిపోతుంది, చెరువు చేపల్లో మురికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనకు ఫ్రెష్గా ఇలాగ వస్తాయి, ఇందాక ఇలాగ ఉన్నాయి, నల్లగా మురికి పట్టి నీట్గా వచ్చేస్తాయి. ఇలాగ అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ ఇసుక మెత్తాలలో ఎంత మట్టి అనేది ఉంటుందో, తర్వాత ఈ చేపల్లో కూడా ఎంత చెత్త వస్తుందో చూడండి. మనం మామూలుగా కడిగినప్పుడు ఇదంతా రాదనమాట, అంటే చేపలకి పొట్ట దగ్గర ఉంటాయి కదా ఆ సన్న సన్న ముళ్ళులు, ఇవి మనం మామూలుగా మంచినీళ్ళలో కడిగినప్పుడు అది అనేది చెత్త రాదు, ఇలా వేడి నీళ్ళలో కడిగినప్పుడు ఆ చెత్త క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. అందుకనే నేను వేడి నీళ్ళలో వేసి చూపిస్తున్నాను.
ఇసుకు చూపిద్దాం అంటే నీళ్ళల్లో కలిసిపోతూ ఉంది. ఇది వచ్చి మెత్త అనుకుండే ఇసుక అన్నమాట. ఆ ఇసుకు కూడా వచ్చేస్తుంది వేడి నీళ్ళలో వేయడం వల్ల. మనం ఇంకా వీటిని మళ్ళీ ఇంకా రెండు సార్లు కడిగేస్తాను మంచి నీళ్ళల్లో. ఫ్రెండ్స్ మన చేపలు అనేవి మళ్ళీ రెండు మూడు సార్లు మంచి నీళ్ళల్లో వేసి బాగా కడిగేసాను అన్నమాట. ఎంత నీట్గా వచ్చేస్తాయో చూడండి. ఇలా మనం ఎండి చేపలు అనేవి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. అందరికీ ఏమన్నా తెలిసింటుందేమో, తెలియని వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ నేను ఇలా చూపిస్తున్నది. తెలిసిన వాళ్ళు ఉంటే మీ ఇష్టం. ఇవి మన ఎండి చేపలు పులుసు కోసం రెడీ చేసుకుంటున్నాం. రెండు మామిడికాయలు. ఇప్పుడు మనం ఎండి చేపలు అనేవి దీంట్లో వేసేస్తున్నాం గిన్నెలో. తర్వాత మామిడికాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసేస్తున్నాం. మామిడికాయ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసేసాం దీంట్లో. తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం టమాటా జ్యూస్. తర్వాత చింతపండు మాత్రం ఒక 100 గ్రాములు చింతపండు వేసేసుకోవాలి. పులుపు ఎక్కువ కావాలన్నమాట. నెక్స్ట్ ఉప్పు, సరిపడా ఉప్పు. తర్వాత కారము, ధనియాల పొడి. ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ అట్లా వేసుకున్నాం. 1.5 స్పూన్, 2 స్పూన్లు ఆయన వేసుకోవచ్చు. పులుసు కదా పడుతుంది, పులుపు ఎక్కువ వేసాం కదా. మిరపొడి మాత్రం పెద్ద స్పూన్తో బాగా ఒక 2-2.5 వేసుకుంటాం. కారం బాగుంటుంది, పుల్లంగా కారంగా వేస్తాను. నెక్స్ట్ పసుపు. పసుపు దీనికి బాగానే పడుతుంది, ఎండి చేపలు కదా. నెక్స్ట్ ఆయిల్ కొద్దిగా వేసేసి అంతా మిక్స్ చేసి ఉడకనిద్దాం. ఆయిల్ బాగా కొంచెం వేస్తున్నాను, అంటే 50 గ్రాముల సగం వేస్తున్నాను. ఇంకొంచెం తిరుగు మాతకు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి, అంటే చేత్తో మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత తిరుగు మాత పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లోకి మార్చేస్తున్నాం. కుక్కర్లో అయితే బాగా అడిగిపోద్ది, స్టీల్ దబ్బుల్లో మాడిపోద్ది అనమాట. అందుకని కుక్కర్లోకి ఆన్ చేస్తాను కుక్కర్ కూడా. ఇంకా
ఆన్ చేస్తాను. ఇంకా మూత పెట్టేసి ఉడకనిద్దాం, తర్వాత తిరగమాట చేసుకొని. మన కూర ఉడికిపోయింది, ఇంకా మనం తిరగమాట చేసుకుందాం. ఆయిల్ కాగిపోయింది, మెంతులు జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాం. కాగిపోయాయి, ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాం. వేసుకొని వేసేస్తున్నాం. ఎర్రగడ్డలు వేగిపోయాయి, ఇక మనం దీన్ని దించేస్తున్నాం. దించేసుకొని మనం కూరలో తరువాత వేసేసుకుందాం. గమ్మంటాము మన మామిడికాయ, ఎండి చేపల పులుసు. నేను కుక్కర్లో నుంచి మళ్ళీ దబర్లోకి చేంజ్ చేసేసాను ఉడికిన తర్వాత. ఇప్పుడు కొంచెం తర్వాత కొంచెం పొడి చల్లుకుందాం. ఇది ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అవన్నీ పొడి చేశాను. ఆ పొడి కూడా వేసేసుకుంటే చేపల పులుసు అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎండు చేపలు, మామిడికాయ పులుసు. చూడండి చేపలు ఏమి చెప్పలేదు, బాగున్నాయి. ఇంకా వేడి నీళ్ళు వేసి కడిగాం కదా, ఏమన్నా పాడయ్యాయా అని డౌట్ రావచ్చు. ఏం లేదు, చూడండి బాగున్నాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.